నమస్తే లార్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మానవత్వం చాటుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్వామి కుటుంబ సభ్యులకు 100,000 రూపాయలు ఎల్ఓసీ అందజేత. ఇందిరమ్మ కాలనీ సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా. కోవిడ్ బాధితుల సంఖ్య వేగవంతంగా పెరుగుతుండటంతో మల్లారెడ్డిపేట గ్రామంలో పాక్షిక లాక్డౌన్. రాయపట్నంలో శివసాయి పెట్రోల్ బంక్ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి వైద్యాధికారి డాక్టర్ మసూద్. యువత క్రీడలపై దృష్టి సారించాలి జెడ్పీటీసీ నాగం కుమార్.